కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత వివరాలను వెల్లడించింది. నటుడు నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడంపై సమంత మొదటిసారి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదు అని వెల్లడించింది. తమ మధ్య సఖ్యత లేదని తెలిపింది. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యానని, ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డానని, మునుపెప్పుడూ లేని విధంగా దృఢంగా సిద్ధమయ్యానని సమంత తెలిపింది. మేము విడిపోయిన కొన్ని రోజులకే ఊ అంటావా సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఆ పార్టీతో తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. తన లాంటి సెలబ్రిటీ చెప్తే తప్పకుండా అది చేరువవుతుందనే భావనతో ఆ పాట చేశానని తెలిపింది. అలాగే భరణం తీసుకున్నాననే వార్తలను సమంత కొట్టిపారేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి పెళ్ళంటేని ఒక కేజీఎఫ్ అంటూ చెప్పుకొచ్చింది శ్యామ్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది సమంత. ఇప్పటికే శాకుంతలం సినిమాను కంప్లీట్ చేసిన శ్యామ్ ప్రస్తుతం యశోద కృషి సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఒక పాట మినహా మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కృషి సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలోకి సైతం శ్యామ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే తన నిర్మాణంలో శ్యామ్ హిందీ ఫిల్మ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసింది హీరోయిన్ తాప్సీ.